చొప్పదండి నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా రాష్ట్ర టీఆర్ఎస్ ఎస్సీసీల అధ్యక్షులు సుంకె రవిశంకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సుంకెను తెరాస అభ్యర్థిగా ప్రకటించిన తెరాస అధిష్టానం స్థానికతకు ఉద్యమకారులకు పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచేందుకు అలుపెరగడి కృషి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో తెరాస శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చొప్పదండి అభ్యర్థిగా సుంకె రవిశంకర్ ను ప్రకటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎంపీ వినోద్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ జిందాబాద్, ఎంపీ వినోద్ కుమార్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఒక కొడిమ్యాలే కాకుండా చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తెరాస శ్రేణులు వేడుకలను జరుపుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు తెరాస కార్యకర్తలు. సుంకె రవిశంకర్తోనే చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చొప్పదండి ఎంతగానో నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటుందన్నారు. అన్ని చెరువులు నింపి రైతుల వ్యవసాయానికి అనుగుణంగా, అంటే వ్యవసాయ రైతు కుటుంబంలో ఉన్న యువత దుబాయ్ మస్కట్ దేశంలో వలస పోకుండా ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ భార్య పిల్లలతో సుఖంగా జీవించే ఉద్దేశంతో అన్ని చెరువులు నింపే విధంగా రైతు బంధు పథకం ద్వారా ప్రతి గుంట భూమి ఉన్న రైతుకు ఎకరానికి 4,000, సంవత్సరానికి 8,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడి నిమిత్తము ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రాబో కాలంలో ఇంకా అభివృద్ధిశకు పయనింపజేస్తారని, అందుకు కానీ టీఆర్ఎస్ పార్టీ సూచించిన మన చొప్పద నియోజకవర్గ అభ్యర్థి సుంకె రవిశంకర్ గారిని భారీ మేడతో గెలిపిస్తామని.